శ్రీ గురుభ్యో నమః. సంతోషం. మా యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. ఈ నెల అంటే 2020 ఫిబ్రవరి నెలలో 18వ తారీఖు నుంచి సుమారుగా ఇదే 2020 మే 20వ తారీఖు వరకు, అంటే మార్చి, ఏప్రిల్, మే ఈ 3 నెలల కాలం పాటు, సుమారుగా ఒక 90 రోజుల కాలం పాటు కొంతమంది జాతకులకి, కొన్ని రాశుల వారికి, కొన్ని నక్షత్రాల వారికి ఒక గ్రహము అత్యంత యోగాన్ని కలిగించబోతున్నది. మహర్దశ అని చెప్తుంటాం, మహారాజ యోగం అని చెప్తుంటాం, రాజముద్రాధికార యోగం అని చెప్తుంటాం. అంటే ఎన్నో రకాల యోగాలు కలిగించటానికి ఒక గ్రహము అత్యంత అద్భుతంగా ఈ 90 రోజుల కాలాన్ని చూపించబడుతున్నది. మరి ఎవరు ఈ అదృష్టవంతులు? అసలు ఆ గ్రహము, ఏ గ్రహము ద్వారా ఈ యొక్క రాశిలో వాళ్ళకి ఈ స్థానంలో ఉన్నటువంటి ఈ రాహు ఎటువంటి యోగాన్ని కలిగించబోతున్నాడు, ప్రత్యేకించి రాహు ఎటువంటి యోగాన్ని కలిగించబోతున్నాడు అనేటువంటి పరిశీలన చేసుకుంటే కనుక, ఈ 18వ తారీఖు నుంచి రాహువు స్వనక్షత్రంగా చెప్పినటువంటి ఆరుద్ర నక్షత్రము 1వ పాదంలోకి ప్రవేశం చేస్తున్నాడు. ఈ 1వ పాదంలోకి రాహువు ఈ 18వ తారీఖు నుంచి మే 20వ తారీఖు వరకు ఇదే నక్షత్రంలో, ఆరుద్ర నక్షత్రం 1వ పాదంలోనే ప్రయాణం చేస్తూ ఉంటాడు ఈ 90 రోజుల కాలం. సుమారుగా 93 రోజుల కాలం. మరి ఆరుద్ర నక్షత్రము రాహువుకి, అంటే ఆరుద్ర, స్వాతి, శతభిషం ఈ 3 నక్షత్రాలు కూడా రాహువుకి చాలా ప్రీతికరమైనవి, స్వర్ణక్షత్రాలుగా చెప్పుకుంటూ ఉంటాం. అంటే జననకాల రాహు మహాదశ ప్రారంభమవుతూ ఉంటుంది ఈ యొక్క నక్షత్రాలలో పుట్టినటువంటి వ్యక్తులలో చూసుకుంటూ ఉంటే. మరి ఇందులో ఈ 3 నక్షత్రాలు కూడా, ఆరుద్ర నక్షత్రం మిథునరాశిలో ఉంటే, స్వాతి నక్షత్రము తులారాశిలో, శతభిష నక్షత్రము కుంభరాశిలో ఉంటుంది. అందులోనూ ప్రథమ నవాంకం కనుక చూసుకుంటూ ఉంటే మొదటి స్థానంలో ఆరుద్ర నక్షత్రం 1వ పాదంలో మిథునరాశిలో ఈ యొక్క రాహు ప్రవేశం చేసింది మొదలుగా ఏ రాశుల వారికి అఖండమైన యోగాలు కలిగించబోతున్నాడు అని మనం పరిశీలన చేసుకుంటే, ఇక్కడ ముఖ్యంగా సింహరాశి వాళ్ళకి ఇదే రాహువు లాభస్థానమునందు స్వనక్షత్రంలో 1వ పాదంలో ఉండి అత్యంత అద్భుతమైనటువంటి యోగాన్ని కలిగించబోతున్నాడు. మరి 2వ రాశి వారు ఎవరు చూసుకుంటే, ఇక్కడ మకర రాశి వారుగా చెప్పుకోవాలి. అంటే సింహరాశి వారికి లాభస్థానమందు రాహువు ఉన్నాడు మిథున రాశి యందు, స్వనక్షత్రంలో, ఆరుద్ర నక్షత్రంలో 1వ పాదంలో ఉండి అత్యంత యోగాన్ని కలిగిస్తూ ఉన్నాడు. అలాగే మకర రాశి వారికి కనుక చూసుకుంటే 6వ క్షేత్రం, మకర రాశి నుంచి 6వ స్థానంలో మిథున రాశి యందు రాహువు యొక్క సొంత నక్షత్రంలో ఆరుద్ర నక్షత్రం 1వ పాదంలో ఉండి అత్యంత యోగాన్ని కలిగిస్తున్నాడు మకర రాశి వారికి ప్రత్యేకించి. అలాగే మేషరాశి వారికి కూడాను, మేషరాశి నుంచి 3వ స్థానం మిథునరాశి అవుతుంది, ఈ యొక్క మేషరాశి వారికి 3వ స్థానమునందు రాహు మిథునరాశిలో ఉండి, రాహు తన యొక్క సొంత నక్షత్రంగా చెప్పినటువంటి ఆరుద్ర నక్షత్రంలో 1వ పాదంలోకి ప్రవేశించింది మొదలుగా అఖండమైన యోగాన్ని ఈ యొక్క మేషరాశి వారికి, అంటే సింహరాశి, మకర రాశి, మేషరాశి ఈ 3 రాశుల వారికి కూడా ఎంతో ఉన్నతమైనటువంటి జీవితాన్ని కలిగిస్తున్నాడు. ఇక్కడ సింహరాశికి చెందిన వ్యక్తుల్లో కానీ, అలాగే మకర రాశికి చెందిన వ్యక్తుల్లో కానీ, మేషరాశికి చెందిన వ్యక్తుల్లో కానీ, ఇక్కడ సింహరాశికి చెందిన వ్యక్తులకి చాలా వరకు గ్రహయోగం కలుగుతున్నది. ఇక్కడ మకర రాశికి జన్మశని, ఏలినాటి శని, మేషరాశికి చూసుకుంటే కంటక శని, 10వ క్షేత్రంలో శని. అయినప్పటికీ రాహువు ఎన్నో రకాల దోషాలని, ఆరుద్ర నక్షత్రం 1వ పాదంలో ఉండి అనేక రకాల దోషాలని తప్పించి యోగాన్ని కలిగించే అవకాశం ప్రత్యేకించి 3 రాశుల వారిలోనూ కనపడుతోంది. మరి ఇప్పుడు ఇక్కడ సింహరాశికి చెందిన వ్యక్తుల్లో కానీ, మకర రాశికి చెందిన వ్యక్తుల్లో కానీ, మేషరాశికి చెందిన వ్యక్తుల్లో కానీ, మీ మీ వయసులను బట్టి, మీ జన్మ నక్షత్రాలను బట్టి, మీకు కనుక ఒకవేళ రాహుమహాదశ నడుస్తోంది అనుకోండి, మీకంటే గొప్ప అదృష్టవంతులు లేరు అని చెప్పుకోవచ్చు. సమస్తమైన భోగభాగ్యాలు మీవే. అసలు రాహు యొక్క దయ కనుక కలిగితే ఏ గ్రహము కూడా అంతటి యోగాన్ని
కలిగించదు, సిద్ధింపజేయదు. అంటే అంతటి రాక్షసమాయ అని చెబుతూ ఉంటాం. అటువంటి అఖండమైన భోగభాగ్యాలు, సిరి సంపదలు, సమస్తమైన ఇహలోక సంపదలు, అంటే భూలోకంలో మనం ఎన్ని రకాల యోగాలను అయితే అనుభవించగలమో అన్ని రకాల భోగభాగ్యాల్ని మన మీద కురిపించడంలో ఈ యొక్క రాహువు చాలా సుప్రసిద్ధమైన గ్రహం, సిద్ధహస్తుడని చెబుతూ ఉంటాం. అటువంటి యోగాన్ని ఈ ఒక్క రాహువు ఆరుద్ర నక్షత్రం 1వ పాదంలో ఉండి ఫిబ్రవరి 18వ తారీఖు నుంచి ఇదే సంవత్సరము 20వ తారీఖు వరకు ప్రయాణం చేస్తున్నాడు. ఈ సమయాన్ని కనుక మీరు సరిగ్గా ఉపయోగించుకోగలిగితే అది మీ వ్యక్తిగత జాతకాలలో రాహువు కూడా యోగించేటువంటి స్థానాల్లో కనుక ఉండి ఆ రాహువు యొక్క ఏదైనా కొంచెం కించిత దోషంతో కనుక ఉంటే దానికి సరైన పరిహారం చేసుకుని ఈ రాహువుని కనుక మీకు అనుకూలంగా కనుక మార్చుకోగలిగితే మీకంటే గొప్ప అదృష్టవంతులైనటువంటి వ్యక్తులు మరొకరు లేరు అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం శుభగ్రహాల యొక్క ఫలితాలు చెప్పుకోవటం ఎప్పుడూ కూడా శని ఎలినాడు శని వెళుతూ చాలా మంచి చేస్తాడని, శుక్రమార్త సఖండమైన యోగాన్ని కలిగిస్తుందని, గురుడు యోగాన్ని కలిగిస్తాడని, బుధుడు యోగాన్ని కలిగిస్తాడని, కుజుడు కూడా యోగాన్ని కలిగిస్తాడని, అంటే ఇట్లాగా గ్రహాల యొక్క సంచార కాలాన్ని బట్టి ఆ యొక్క సమయాలను బట్టి కూడా మనం యోగం చెప్పుకుంటూ ఉంటాం. ఇక్కడ రాహువు కూడా మ్లేచ్ఛ గ్రహం అని చెప్తూ ఉంటాం. చండాల గ్రహంగా పేరు రాహువుకి, అంటే చాలా పాపగ్రహంగా పేరు. అదే పాపగ్రహం మనకు అనుకూలంగా కనుక మారగలిగితే మిగిలిన రాసుల వాళ్ళకి ఈ రాహువు అనుకూలంగా లేడు. ఇక్కడ సింహరాశి, మకర రాశి, మేషరాశి వాళ్ళకి మాత్రమే అఖండమైన భోగభాగ్యాలు, సిరి సంపదలు, అంటే స్థానబలాలు బాగున్నాయి కాబట్టి కురిపించబోతున్నాడు. మిగిలిన రాసుల వారిలో కూడా ఇదే రాహువు, ఇక్కడ మీకు ఆరుద్ర నక్షత్రము 1వ పాదంలో సంచారం చేస్తున్నాడు అని చెప్పిన రాహువు చెప్తున్నాడు మీకు. ఇప్పుడు ఇక్కడ రాసులతో సంచారం చేయకుండా సంబంధం లేకుండా ఏ నక్షత్రాల వారికి కూడా ఈ రాహు యోగం కలిగిస్తాడో అనేటువంటి విషయాన్ని మనం తెలియజేసుకుందాం. అంటే ఆరుద్ర స్వాతి నక్షత్ర జాతకులలో ఇక్కడ ఆరుద్ర నక్షత్రం 1వ పాదంలో రాహు ఉన్నాడు కాబట్టి ఇక్కడ పుష్యమి, అనురాధ, ఉత్తరాభద్ర ఈ నక్షత్ర జాతకులు కూడా రాహు యొక్క జన్మ నక్షత్రానికి యోగం కలిగించే నక్షత్రాలుగా ఉండే అవకాశం చాలా వరకు ఉన్నది. అలాగే భరణి, పుబ్బ, పూర్వాషాఢ నక్షత్ర జాతకులకు కూడా అత్యంత యోగము కలిగించేటువంటి అవకాశము ఈ యొక్క రాహు ద్వారా కనపడుతున్నది. అంటే ఇలా మనం పరిశీలన చేసుకుంటే ఇక్కడ ఆరుద్ర స్వాతి సదృశ్యం కనుక చూసుకుంటూ ఉంటే అలాగే రోహిణి, హస్త, శ్రవణ నక్షత్ర జాతకులకి కూడా ఈ యొక్క రాహు వలన యోగం కనపడుతున్నది నక్షత్రాల ప్రకారంగా కనుక చూసుకుంటూ ఉంటే. ఇంకా కనుక చూసుకుంటే మృగశిరా, చిత్త, ధనిష్ట నక్షత్ర జాతకులకి కూడా రాహు వలన యోగం కనపడుతున్నది. అయినప్పటికీ ఇక్కడ రాసులలో కనుక చూసుకుంటే ప్రత్యేకించి ఈ రాహువు సింహరాశికి, మకర రాశికి, మేషరాశికి అఖండమైన భోగభాగ్యాలు కలిగించబోతున్నాడు. అసలు రాహు ద్వారా ఎటువంటి యోగాలు కలుగుతాయి అంటే కనుక ముఖ్యంగా చేసుకునేటువంటి ప్రతి పని కూడా సక్సెస్ఫుల్గా ముందుకెళ్తూ ఉంటుంది. చేసేటువంటి వృత్తి కానీ, వ్యాపారం కానీ, విద్య కానీ, ఇందాక ఒక మాట చెప్పాను రాజముద్రాధికార యోగము అని చెప్పేసి అని, అంటే మీకు ఎనలేని గుర్తింపు, గౌరవ మర్యాదలు కూడా సంఘంలోనూ సమాజంలోనూ కూడా ఏర్పడి మహారాజముద్రాధికార యోగం అంటే ఏమిటి, మీకు ముఖ్యమంత్రి ద్వారా కానీ, రాష్ట్రపతి ద్వారా కానీ అవార్డులు, రివార్డులు వచ్చేటువంటి మహత్తరమైన అవకాశం కలిగించడానికి ఈ గ్రహము చాలా వరకు ఉపయోగపడుతూ ఉంటుంది. మీలో ఉండేటువంటి శక్తి సామర్థ్యాలను వెలికి తీసి మీకు అనేక రకాల సహాయ సహకారాలు అందిస్తూ ఆర్థికంగాను, మానసికంగాను, సంఘపరంగాను కూడా అనేక రకాల సహాయ సహకారాలు అందిస్తూ మీకు ఉన్నతమైన భవిష్యత్తుని కల్పించడంలో, ఉన్నతమైన జీవితాన్ని తీర్చిదిద్దడంలో ఈ యొక్క రాహువు చాలా వరకు అనుకూలిస్తాడు అని చెప్పేసి మనం ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు. అందులోనూ కూడా స్వనక్షత్రం, సొంత నక్షత్రం, ఆరుద్ర నక్షత్రం 1వ పాదం అంటే ప్రథమ పాదంలో ఉన్నాడు కాబట్టి 20వ తారీఖు వరకు, 20వ తారీఖు దాటిన తర్వాత మరలా మృగశిరా నక్షత్రంలోకి 4వ పాదంలోకి ఇక రాహు ప్రవేశిస్తాడు. అంటే మనం ఈ రకంగా చూసుకుంటూ ఉంటే ఇది చాలా అత్యంత అద్భుతమైన ఉన్నతమైన కాలంగా చెప్పుకోవచ్చు. ఉన్నట్టుండి కొంతమందికి లాటరీలు తగలచ్చు. రాత్రికి రాత్రి కుబేరులు అయిపోయినటువంటి వ్యక్తుల్ని చాలామందిని చూసాం మనం, లాటరీ తగిలి వాళ్ళ జీవితం మొత్తం తారుమారు అయిపోయిన వాళ్ళని చూసాం మనం. కొంతమంది దేశ విదేశాలకు వెళ్ళి, అంటే వాళ్ళ యొక్క చదువు సంజల్ని పక్కన పెడితే చదువుకున్న వ్యక్తులైనా చదువుకోని వ్యక్తులైనా సరే రాహు కనుక యోగిస్తే దేశ విదేశాలకు వెళ్ళి
ఉన్నతమైన జీవితాన్ని వాళ్ళు బతుకుతూ అనుభవిస్తూ స్వదేశంలో అనేక రకాల ఆస్తిపాస్తులు కూడబెట్టుకున్నటువంటి వ్యక్తుల్ని చాలామందిని చూసాం. ట్రాన్స్పోర్ట్ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ విషయంలో చూసుకుంటే ఇక ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్లో అద్భుతమైన లాభాలు గడించే అవకాశము, వ్యాపార రంగంలో అద్భుతమైన యోగము. అలాగే యొక్క కొన్ని ఇబ్బందికర పరిస్థితులు అయినప్పటికీ కూడా యోగించే అవకాశం, జోదంలో చాలా వరకు యోగించే అవకాశం కనబడుతుంటుంది. అలాగే సంపర్కంలో కూడా, అంటే వాళ్ళు మనసులో ఉండేటువంటి కోరికలు పరిపూర్ణంగా నెరవేర్చేటువంటి అవకాశము ఈ యొక్క రాహు ద్వారా కలుగుతుంది. కొంతమందికి కొంతమంది అంటే చెడ్డ పనుల ద్వారానే ఈ యొక్క జోదంలో సంపాదిస్తూ ఉంటారు. అనేక రకాల వ్యసనాలు లోనైన వ్యక్తులు కూడా, చాలా వరకు డబ్బులు బాడి చేసుకుని జీవితాన్ని నాశనం చేసుకున్న వ్యక్తులు కూడా అమాంతం ఎదిగిపోవడానికి అవకాశం కల్పింపబడుతోంది ఈ యొక్క గ్రహం ఇటువంటి గ్రహస్థితి ద్వారా. మరలా చూసుకుంటే విదేశీ ప్రయత్నాలు ఎంతో కాలంగా ప్రయత్నం చేస్తున్నటువంటి వ్యక్తులందరిలోనూ కూడా ఆ యొక్క ప్రయత్నాలు చాలా కాలంగా ముందుకు వెళ్లకుండా కనుక ఉంటే, ఇటువంటి సందర్భంలో మీ పనులు అలవోకగా ముందుకు వెళ్ళి మీరు దేశ విదేశాలకు తిరిగి వెళ్ళి రావడం కానీ, అక్కడ స్వస్థ నివాసం ఏర్పాటు చేసుకోవడం కానీ, ఉద్యోగ నిమిత్తం కూడా వెళ్ళి అక్కడ శ్రీనివాసం ఏర్పాటు చేసుకుని మంచి జీవితాన్ని పొందేటువంటి అవకాశాలు కూడా ఈ యొక్క రాహు ద్వారా కనపడుతున్నాయి. ఎన్ని గ్రహాలు యోగించినా, మిగతా గ్రహాలు యోగించకపోయినా, ఈ ఒక్క రాహువు మీకు చాలా మేలును కలిగిస్తున్నాడు అని చెప్పుకోవచ్చు. అలాగే కొంతమంది జీవితాల్లో కాలసర్పదోషం చాలా ఇబ్బందికర స్థాయిలో ఉంటూ ఉంటుంది. ఈ కాలసర్పదోషం వలన భార్యాభర్తల మధ్యన ఎడబాటు చాలా ఎక్కువగా ఉంటుంది. వాళ్ళ జీవితం బాగుంటుంది, జీవితంలో ఎటువంటి గొడవలు ఉండవు, భార్యాభర్తలు చాలా అన్యోన్యంగా ఉంటారు. కానీ ఈ వృత్తిరీత్యా అంటే వాళ్ళ మధ్యన ప్రేమానుబంధాలు ఎంత ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి బాధ్యతల మీదన పడి ఈ యొక్క వృత్తిరీత్యా వాళ్ళు చెరకో చోట బతుకుతూ ఉంటారు. ఒకళ్ళు ఒక దేశంలో ఉంటే ఇంకొకళ్ళు వేరే దేశంలో ఉంటూ ఉంటారు. ఇది కూడా కాలసర్ప దోషమే. ఇటువంటి దోషాలను కూడా నివారణ చేసుకోవడానికి, దంపతులు ఐక్యంగా కలిసి ఉండడానికి ఇటువంటి సమయం కూడా ఆ దోష పరిహారానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు. అంటే సంపూర్ణ కాలసర్ప దోష పరిహారం కూడా చేసుకోవచ్చు. ఇదే సందర్భంలో మూలా నక్షత్రంలో స్వనక్షత్రంలో కేతు యొక్క సంచారం నడుస్తున్నది. ఇక్కడ ఆరుద్ర నక్షత్రం స్వనక్షత్రంలో ప్రథమ పాదంలో రాహు యొక్క సంచారం నడుస్తోంది. ఈ కాలసర్ప దోష పరిహారాలు పూర్తిగా ఈ యొక్క దోషాన్ని తొలగించుకోవటానికి, కాలసర్ప యోగాన్ని కలిగించుకోవటానికి, ఆ దోషం పోగొట్టుకుని మీకు అదృష్టాన్ని అందించుకోవడానికి ఈ సందర్భం, ఈ మూడు నెలల కాలం పాటు ప్రతి ఒక్కరికి ఇక్కడ రాశులతో సంబంధం లేకుండా అన్ని నక్షత్రాల వారికి, అన్ని రంగాల వారికి కూడా అఖండమైన ఉజ్వలమైన భవిష్యత్తుని, ఈ దోష పరిహారాన్ని కూడా కలిగించి మీకు మంచి జీవితాన్ని ప్రసాదిస్తుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇటువంటి అవకాశము మరలా చాలా కాలం కానీ రాదు. అంటే మరలా ఆరుద్ర నక్షత్రంలోకి, ఇలా మూలా నక్షత్రంలోకి ఈ రాహుకేతువుల యొక్క సంచారం కలగాలి అంటే 18 సంవత్సరాల కాలం పడుతుంది. చూడండి, మరలా 18 ఏళ్ళకు కానీ ఇటువంటి అవకాశం మీకెవరికీ రాదు. ఒక్క 3 నెలల కాలం మాత్రమే మిగిలి ఉన్నది. ఈ 3 నెలల కాలంలోనూ కూడాక మీరు కనుక ఒకవేళ వేకప్ అయ్యి ఈ సమయాన్ని ఉపయోగించుకోలేకపోతే మీరే దురదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు. ఎందుకోసమని మరలా 18 సంవత్సరాల కాలం పాటు వెయిటింగ్ చేయాలి. సొంత నక్షత్రం మూలా నక్షత్రం కేతువుకి, సొంత నక్షత్రం ఆరుద్ర నక్షత్రం రాహువుకి ఇంతకంటే మేలు కలిగించేటువంటి సమయము ఈ కాలసర్ప దోషంతో బాధపడేటువంటి వ్యక్తులకి చాలా రకాల పనులు. ఒకవేళ రాహు యోగించటం లేదు అనుకోండి, ఒక పని మీద ఇక్కడ మీకు వీళ్ళతో సంబంధం లేదు, అంటే ఎవరు అంటే స్థాయితో సంబంధం లేదు, ఇక్కడ మినిస్టర్ అయినా ఒకటే, కోటీశ్వరుడైనా కుబేరుడైనా కూటికి లేనివాడైనా ఒకటే, ఎవరైనా ఒకటే, ఇక్కడ ఎటువంటి వృత్తి వ్యాపార వ్యవహార రంగాల్లో ఉండే వ్యక్తులు ఎవరికైనా ఒకటే, ఒక పని మీద 100 సార్లు తిప్పుతాడు ఇదే రాహు అనుకూలంగా కనుక లేకపోతే, ఇదే రాహు మీ జాతకులు అనుకూలంగా కనుక లేకపోతే సర్వనాశనం కూడా చేస్తుంటాడు. జీవితాన్ని అన్నీ పోగొట్టుకునే చేస్తుంటాడు. ఇందాక చెప్పినట్టుగా జోదంలోనే సర్వము పోగొట్టుకుంటూ ఉంటారు, పూర్తి అనారోగ్యవంతులు ఏగా చేస్తుంటాడు, వాహన ప్రమాదాలు కల్పిస్తుంటాడు, భార్యాభర్తల యొక్క జీవితాన్ని చిన్నాభిన్నం చేసి పూర్తిగా విడగొట్టేలా కూడా చేయగల సమర్థులు ఈ యొక్క రాహుకేతువులు. కుజుడు కన్నా కూడా కుజుదోషం చెప్పుకుంటూ ఉంటాం, రవిదోషం చెప్పుకుంటూ ఉంటాం, శుక్రదోషం చెప్పుకుంటూ ఉంటాం,
ఈ యొక్క రాహుకేతులు యొక్క కాలసర్ప దోషం కూడా అంతటి తీవ్రమైన స్థాయిలో ఇబ్బందికరంగా ఉండేటువంటి అవకాశం సుమారుగా కనబడుతూ ఉంటుంది. మరి ఇటువంటి దోషాలు పూర్తిగా పరిహారం చేసుకోవటానికి కూడా ఈ 3 నెలల కాలం మాత్రమే మిగిలి ఉంది అని చెప్పుకోవచ్చు. మరలా 18 సంవత్సరాలకు కానీ ఇటువంటి అవకాశము ఏ రాశి వాళ్ళకి సుమారుగా రాదు. ముఖ్యంగా చూసుకుంటుంటే అంటే ఎందుకు రాదంటే రాహుకేతువులు సొంత నక్షత్రాలలో ఉన్నారు. మూలా నక్షత్రంలో కేతువు, అలాగే ఆరుద్ర నక్షత్రంలో రాహువును. ఇది మనం ముఖ్యంగా గమనించుకోదగ్గ విషయం. కాబట్టి ఇక్కడ విద్యార్థులైనా, ఆరోగ్యం కోసమైనా, ఉద్యోగ ప్రయత్నాలైనా, విదేశ ప్రయత్నాలైనా, అలాగే నూతన వాహనాలైనా, నూతన గృహ నిర్మాణాలైనా, అలాగే నూతనంగా ఏ పని ప్రారంభం చేద్దాం అనుకున్నా సరే, అలాగే వివాహాలు చేసేటువంటి వ్యక్తులు అయినా సరే, అలాగే ఎటువంటి పని ప్రారంభం చేద్దామన్నా సరే, చిన్న పనులగాయతూ ఎంత పెద్ద పనైనా సరే, దేశ విదేశాలకి ప్రయాణాలు చేద్దామన్నా సరే, అన్ని రంగాల వారికి కూడా అత్యంత యోగదాయకమైన కాలంగా ఈ యొక్క సమయాన్ని మనం చెప్పుకోవచ్చు. మరి ఇవన్నీ పూర్తిగా లాభించాలంటే ఏం చేయాలి? అసలు రాహుకి సంబంధించి దోష పరిహారం ఏ విధంగా చేసుకోవాలి అంటే దానికి మీ జాతక పరిశీలన చేయించుకోవాలి. అంటే అక్కడ మీకు మీ జాతక పరిశీలనలో ఈ యొక్క రాహు ఏ స్థానంలో ఉన్నాడు, రాశివశాత్తు లగ్నాత్తు ఏ స్థానంలో ఉన్నాడు, అసలు వాళ్ళు ఏ నక్షత్రాలలో ఉన్నారో చూసుకోవాలి. ఒకవేళ ఇందాక నేను చెప్పినట్టుగా మీకు మంచి నక్షత్రం అయ్యండి, మంచి రాశి, అన్ని నక్షత్రాలు మంచివే అంటే ఒకటి మంచిది ఒకటి చెడ్డది ఉండదు, 27 నక్షత్రాలు మంచివే, 12 రాశులు మంచివే. అంటే మీ వ్యక్తిగత జాతకంలో కనుక మీకు అనుకూలమైనటువంటి స్థానంలో ఈ యొక్క రాహు కనుక లేకపోతే ఇప్పుడు మీరు సరి చేసుకోవడానికి ఇది మంచి సమయంగా మనం భావించుకోవాలి. ఇటువంటి సమయంలో కనుక మీరు అశ్రద్ధ చూపించకుండగా సరైన పరిహారం జాతక పరిశీలన చేయించుకుని సరిహారం పరిహారం చేసుకుంటే కనుక మీకంటే గొప్ప అదృష్టవంతమైన జాతకులు లేరు అని చెప్పుకోవచ్చు. ఒకవేళ ఈ సమయాన్ని జార విడుచుకుంటే 18 ఏళ్ల కాలం పడుతుంది. మరలా ఇదే రాహు ఆరుద్ర నక్షత్రంలోకి రావాలి అంటే, కేతు కూడా మళ్ళా మూల నక్షత్రంలో రావాలంటే. కాబట్టి ఇక సమయాన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోండి. మీ జాతక పరిశీలన సుమారుగా చేయించుకునే ప్రయత్నం చేయండి. అప్పుడు మీకు రాహు ఏ స్థానంలో ఉన్నాడు, యోగిస్తున్నాడా, ఇబ్బంది పెట్టే స్థానంలో ఉన్నాడా, ఒకవేళ ఇబ్బంది పెట్టే స్థానంలో కనుక ఉంటే దానికి సరైన పరిహారం చేయించుకుని మంచి భవిష్యత్తుని 100కి 100% పొందిన అవకాశము మీకు కలుగుతుంది. త్వరపడండి, ఎక్కువ సమయం అయితే లేదు. 1-3 నెలల కాలం మాత్రమే ఈ యొక్క రాహు ఆరుద్ర నక్షత్రం 1వ భావంలో సంచారం చేస్తూ ఉంటాడు. అలాగే మీలో ఎవరైనా సరే మీ జాతక పరిశీలన నా ద్వారా చేయించుకునే ఉద్దేశం కనుక మీకు ఉంటే ఈ పైన కనపడిన నెంబర్కి ఫోన్ చేయండి. ఫోన్ చేసి మీ యొక్క జాతక విశేషాలు తెలియజేయండి. మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఇటువంటివి నాకు తెలియజేయండి. ఈ జాతక పరిశీలనకు తగిన రుసుము కూడా చెల్లించండి. ఆ రుసుము చెల్లించి జాతక పరిశీలన చేయించుకుని నేను చెప్పిన పరిహారాలు కూడా పాటించి, అసలు మీకు సర్పదోషాలు రకరకాలుగా ఉంటూ ఉంటాయి, ఎటువంటి సర్పదోషం మీకు ఉన్నది, ఎటువంటి కాలసర్పదోషం మీకు ఉన్నది, దానికి ఎటువంటి పరిహారం చేసుకోవాలి, దోషం యొక్క తీవ్రత ఎంత ఉన్నది, అసలు పరిహారం అవుతుందా అవదా, అసలు మీ పూర్వజన్మ కర్మఫలం ఎలా ఉంది, ఈ దోష పరిహారం ఏ విధంగా చేసుకుంటే పరిపూర్ణ లాభాలు మీకు కలుగుతాయి అనేటువంటి పూర్తి విషయాలు మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను నేను. అవి తెలుసుకుని ఆ దోష పరిహారాలు చేయించుకుని మంచి జీవితాన్ని పొందవలసిందిగా ఈ కార్యక్రమం చూసిన ప్రతి ఒక్కరికి కూడా నేను పేరుని మరీ మరీ తెలియజేస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమం చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన వచ్చేటువంటి గంట బొమ్మను మాత్రం నొక్కడం మర్చిపోకండి. అలా గంట బొమ్మ నొక్కడం వల్ల నేను అప్లోడ్ చేయబోయే ప్రతి ఒక్క వీడియో మీకు వెంటనే ఇంటిమేట్ చేయబడుతుంది. మీరు యూట్యూబ్లోకి వెళ్ళి వెతుక్కోవలసిన అవసరం లేకుండా మరి తదుపరి వచ్చే కార్యక్రమంలో మరిన్ని ఆసక్తికర విషయాలు తెలియజేసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.